సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇక కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని, ప్రతిపక్షాల అబద్దాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి అంశంపై మంత్రులు స్పందించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 57 అంశాలకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. అంటే కొన్ని కీలక నిర్ణయాలు చర్చించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 1.26 లక్షలు అంటే 1.26 లక్షల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోదం పలిపినట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ ఎనర్జీలో 81 వేల కోట్ల పెట్టుబడులకు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడము, అదేవిధంగా 21 వేల ఉద్యోగాలకు కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం జరిగింది. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నిధులు విడుదల, దివంగులకు 4% ఉద్యోగులు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, బావనపాడు కోర్టుకు సంబంధించి విస్తరణ, వీటికి సంబంధించి పూర్తిగా కేబినెట్ మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొని ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక భారీ సంఖ్యలో ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక బాపనపాడు పోర్టు ఏదైతే ఉందో, బావనపాడు పోర్టు, ఆ పోర్టు విస్తరణకు సంబంధించినటువంటి పనులకు కూడా కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి దివాంగులకు సంబంధించి 4% ఉద్యోగులకు పదోన్నతులు, రిజర్వేషన్లు కల్పించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.